మ్యారేజ్ అంటే తెలుసా నీకు? నాకు ఇవ్వదన్న కొంచెం ప్లీజ్ అన్న వివరంగా చెప్పవా. అరేంజ్ మ్యారేజ్ అంటే మనం ఒక దారిలో పోతున్నప్పుడు పాము వచ్చి మనం కాటేస్తే అరేంజ్ మ్యారేజ్. ఓకే, ఇంక లవ్ మ్యారేజ్ అంటావా? మనం వెళ్తూ వెళ్తూ పుట్ట దగ్గరికి పోయి కబడ్డీ 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 పుట్టలకి వెళ్ళి పాము పిలిచి మరి కాటేయించుకుంటూ చూసా, అది లవ్ మ్యారేజ్. ఏం చెప్పినావు అన్న? అన్న స్వర్గం అంటే ఏందో చెప్పనా? స్వర్గం అంటే భార్య పుట్టింటికి పోతే స్వర్గం, నరకం. కరెక్ట్, నేను చెప్పే టైం పని నుంచి కూడా పుట్టింటి పోతే మనను గుండు సూదితో గుస్తే రక్తం వస్తుంది. అవును, ఎందుకు వస్తుంది? ఎక్కడ పోవాలో అని వస్తుంది. అవులాగా కాదురా, అరే నన్ను గుచ్చింది ఎవడా చూడడానికి ఇట్లా బయటకు వస్తుంది అన్న. ఏం చెప్పినా అన్న, సూపర్ చెప్పినా అన్న. అన్న ఇప్పుడు ఎవరైనా చచ్చిపోయారు అనుకో అన్న, 10 మంది జమ కావాలంటే ఏం చేయాలి? సమాధి మీద వైఫై కనెక్షన్ పెట్టాలి, అందరూ వచ్చేస్తారా? అరే ఒక నిమిషం, గాడి ఓడ ఇటు చూస్తున్నాడు. నమస్తే అన్న. నమస్తే అన్న. కటింగ్ షాప్ కి ఎట్లా వెళ్ళాలి అన్న? జుట్టు పెంచుకొని పోవాలి. కాదన్నా, అనుకున్నా భలే పంచులు ఇస్తున్నావు. ఏం సంగతి అన్న? చిన్న ప్రాబ్లం వచ్చిందా నెల్లూరు? ఏంట్రా అన్న, నా ల్యాండ్ మొత్తం కబ్జా చేసేసారన్న. అరే నెల్లూరులో ల్యాండ్ కబ్జా చేశారా? అవునన్నా. నేనుండగా నీ ల్యాండ్ కబ్జా చేసేది ఓడరా? ఆయన పేరు తెలియదు, నా నెంబర్ మాత్రం ఉందన్నా. ఫోన్ చేయండి. కొట్టు కొట్టు కొట్టు. ఒక్క నిమిషం ఫోన్ చేయవాడి సంగతి మాట్లాడదాం అన్న. రింగ్ అవుతుందన్నా. ఒక్క నిమిషం. అరే నాకు ఎవడో ఫోన్ చేస్తున్నాడు, ఆయన సంగతి చూడరా. అన్న గట్టిగా వార్నింగ్ అన్న, ప్లీజ్ అన్న. హలో హలో. అరే ఓడరా నువ్వు. అరే నువ్వు ఓడిపే. అరే మా వాడు ల్యాండ్ కబ్జా చేసామంటే ఏం సంగతి ఇది? అరే చేస్తా, నీ ఇల్లు కూడా చేస్తా, ఏదైనా చేస్తా. ఓడరాను మాట్లాడుతున్నా. సారీ అన్న. ఎవడరాను? అరే నువ్వు ఓడిపే. అరే దమ్ముంటా ముందురాను. నువ్వు అక్కడ ఉండరా, నీ సంగతి నేను చెప్తా. నువ్వు రారా? అరే ఒక్క నిమిషం ఆగండి. అరే నీ సంగతి చూడరా, మన సంగతి చెప్తా అన్న. నువ్వు కూడా కొంచెం గట్టిగా అన్న. హలో. ఏందా? అరే నువ్వు ఎక్కడున్నారా? ఇక్కడే ఉన్నా. అరే అరే ఇక్కడున్నా చెయ్యత్ర చూద్దాం జనాలకి. అరే చెయ్యి ఇవ్వరా, ఎత్తిన చెయ్యి ఎత్తిన. ఏడున్నారా? నువ్వు ఎక్కడున్నారా? నువ్వు ఎక్కడున్నా? ఏడున్నావు? అరే చెయ్యి దించిపోయి. వాడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ. అరే ఒక్క నిమిషం అన్నాడు, వాడు చెయ్యట్టున్నా. ఇవ్వ చెయ్యి ఎత్తిన. ఎక్కడున్నావు? రా బయటికి రా. రా. అరే ఎక్కడున్నావురా? ఇక్కడ. ఎవరితో మాట్లాడుతున్నారా నువ్వు? అన్న నీతో మాట్లాడుతున్నా. అరే ఒక్క నిమిషం ఆగరా అన్న. ఇద్దరికి గొడవ పెట్టి చాలా వస్తారా? మీలాగా డాన్ కావాలంటే నేను కూడా అవుతాను. నా గురించి మీకు తెలియదన్నా, నా మీద చేయొద్దన్నా. చిట్టికి వేస్తే చెంచులక్ష్మీపురంలో 1000 మంది జనం వస్తారా? చెంచు లక్ష్మీపురంలో నీ దగ్గర 1000 మంది వస్తారు? అవునా? మన గురించి మీకు తెలియదు. చిట్టికి వాళ్ళు వచ్చాక వేస్తాను అన్న. ఈ లోపు నేను ఏం చేయాలో చేస్తాను. చెరువులో పెరుగు కలిపి మజ్జిగ తయారు చేస్తున్నావు? అవునా. అవులగా ఇంతమంది మజ్జిగ సరిపోతుందారా? సరిపోతుందన్నా. పెద్ద చెరువులో కలపాలరా? అట్లే అన్న. సరే కానీ రా అన్నా. ఏంటన్నా ఇంత టైర్డ్ అయిపోయావు? అరే రాత్రి నెల్లూరుకు హైదరాబాద్ నుంచి ట్రైన్లో వచ్చినారా, సీట్ దొరకకపోతే పైన బెర్త్లో కూర్చున్నా, మొత్తం ఒళ్ళంతా పూర్ణం అయిపోయింది. కింద బెర్త్ ఎవరన్నా అడిగి కూర్చోవచ్చా? అడుగుదాం అనుకున్నాను రా, కానీ కింద సీట్లు ఎవరు లేరు. అప్పా గట్టి అడుగుతా. కింద సీట్లు ఎవరు లేనప్పుడు నువ్వు పడుకోవచ్చు అన్న హ్యాపీగా. అట్లా ఎవరు లేనప్పుడు అడగకుండా కూర్చోవద్దురా అన్న. అది కాదన్నా, ఇప్పుడు ఇంత టైర్డ్ అయిపోతున్నావు, దీనికి మనం ఏం చేయాలంటే రోజు స్పోర్ట్స్ ఆడాలి. స్పోర్ట్సా? హాకీ, ఫుట్బాల్ ఇలాంటివన్నీ ఆడాలన్న. అప్పుడైతే మనం చాలా ఎనర్జీగా ఉంటాం. నేను అన్ని గేమ్స్ ఆడతాను రా, ఫుట్బాల్ క్రికెట్ హాకీ అన్ని ఆడతా. మన గ్రౌండ్ ఎప్పుడు కనవాలి? నేను ఫోన్లో ఆడతాను. గ్రౌండ్ వాళ్ళందరూ ఫోన్లోనే ఆడతారు. అందరు అందరు ఫోన్లో ఆడతారా? మీరు కూడా ఫోన్లోనే ఆడతారా? బా ఏం సూపర్ అన్న. అన్న దాన్న క్రికెట్ అని ఆడదాం. నేను క్రికెట్ రాను రా. అరే వాడు 6 బాల్ వచ్చి ఓవర్ అయింది, ఓవర్ అయింది అంటున్నాడు. అరే నన్ను యాంకర్ రవి ఓవర్ అయింది అని చెప్పని. గాడి ఓడరా, ఓవర్ అయింది అని చెప్పని. తెలుసుంటే అరే చూసా, అందరు నవ్వుతుంటే చూసా, పనులు అందరి చంకాయిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు టోల్గేట్ వాడుతున్నారా? అది టోల్గేట్ కాదన్నా, కోల్గేట్. నేనేమన్నారా? టోల్గేట్. నువ్వేమన్నావురా? టోల్గేట్. రెండిట్ల గేట్ ఉంది కదరా. గేట్ అంటే గుర్తొచ్చిన, మొన్న ఇంటికాడికి వచ్చినప్పుడు వద్దే నాతో మాట్లాడలేదన్నా. అరే ఏమైంది?